దేశంలో నేటి నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభ నష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపుగా 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం రాబోతున్న విషయం తెలిసిందే. వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు కొత్త చట్టాల అమలుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు, కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల కొన్ని విషయాల్లో పోలీసుల అధికారులు మరింత మెరుగుపడతారని, దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతోంది. దేశంలో నేటి నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభ నష్టాలపై చర్చ జరుగుతుంది. దాదాపు 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం రాబోతున్న విషయం మనకు తెలిసిందే. వీటిపై ఓవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు కొత్త చట్టాల అమలుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మార్పులకు సంబంధించి ఓవైపు ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి శిక్షణ ఇచ్చారు, వ్యవస్థలు రెడీ అవుతుంటే మరోవైపు చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, అసలు ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అలాగే ఈ మార్పులు చేయడం వల్ల లాభ నష్టాలను ఎలా బేరీజ్ వేసుకోవచ్చు? ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది? అందు మీకు తెలుసు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కాదు, మన భారతదేశం మన చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలని గత ఏడాది పాస్ చేసింది. ఆ పార్లమెంట్లో పాస్ అయింది. ఆ రకంగానే రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర అయింది. అయిన తర్వాత జూలై 1 తోటి, ఎందుకంటే అందరికి అవగాహన కల్పించాలంటే ముఖ్యంగా పోలీసులు, ఇటు పక్క అడ్వకేట్స్ అంటే న్యాయవాదులకు వాళ్ళ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇంతవరకు సమయం ఇచ్చారు. ఇవాళ నుంచి ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. మీకు తెలుసు, మనకు ఐపీసీ గురించి, లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, సివిల్ ఎవిడెన్స్ యాక్ట్, మన క్రిమినల్ జస్టిస్లో మన ఈ పదాలు అనేది, అంటే మనకి సామాన్యంగా మనకు అక్కర్లే కానీ ఏ పోలీస్ స్టేషన్కి అయినా లేకపోతే ఏ కోర్టులో అయినా కానీ ఇవే మన పదాలు ఇంటూ వచ్చాం. ఐపీసీ కానీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ, లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్ కానీ. కానీ ఇప్పుడు ఇవాళ నుంచి ఆ పేర్లు అనేది లేదు. మీకు తెలిసినట్టు ఐపీసీ కింద భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీఎస్ స్థానంలో బిఎన్ఎస్ చట్టం ఇవాళ అమల్లోకి వచ్చింది. అదేవిధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ ఆ చట్టం అమల్లోకి వచ్చింది. మూడోది ఎవిడెన్స్ యాక్ట్, అది భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ. ఈ 3 చట్టాలు అమల్లోకి వచ్చాయి. మీరు చెప్పినట్లు ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత గందరగోళం ఉంది, అర్థం కావట్లేదని ఉంది, లేకపోతే ఇప్పుడు పాత చట్టాల్లో ఉన్న చట్టాల్లోనే కొన్ని సెక్షన్లు తీసేసి మళ్ళీ కొన్ని సెక్షన్లు యాడ్ చేసిన కొత్తదనం ఏం లేనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ఇది ఆచరణలోకి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో తొలి కేసు, ఈ బిఎన్ఎస్ కింద తొలి కేసు నమోదైంది. ఏంటంటే ఒక స్ట్రీట్ వెండర్, ఇప్పుడు మనకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందండి, ఆ బ్రిడ్జ్ మీద ఒక తినుబండారాలకు సంబంధించి ఆయన ఏదో విక్రయిస్తుంటే ఆ బిఎన్ఎస్ కేసు నమోదు చేశారు. అంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్
ఈ పబ్లిక్ ఇది అని చెప్పని పెడితే దాంట్లో ఆ సెక్షన్ 285 బిఎన్ఎస్లోని సెక్షన్ 285లో ఏం చెప్తుందంటే 5,000 వరకు కూడా ఫైన్ వేయొచ్చు అని ఉంది. ఆ రకంగానే అతని మీద కేసు పెట్టి 5,000 రూపాయలు ఫైన్ వేశారు అక్కడ ఢిల్లీలో తొలి కేసు బిఎన్ఎస్. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి రాజేంద్ర నగర్లో బిఎన్ఎస్లో సెక్షన్ కిందనే అంటే భారతీయ న్యాయ సన్నిహిత కిందనే ఒక యాక్సిడెంట్ కేసు మనకి ఆ యాక్సిడెంట్ కేసు కూడా బిఎన్ఎస్ కింద నమోదైంది. సో దానికి దీనికి ఐపీసీకి బిఎన్ఎస్కి ప్రధాన తేడా అంటే కొన్ని సెక్షన్స్ తీసేసి కొన్ని సెక్షన్స్ కొత్తగా యాడ్ చేశారు. అదేవిధంగా మారుతున్న కాలం సమాజానికి అనుగుణంగా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ ఇందులో నందు కీలకమైనది ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ అంటే చిన్న చిన్న పెట్టి నేరాలు ఏంటంటే ఏదన్నా మనకి థెఫ్ట్ కానీ చిన్న చిన్న థెఫ్ట్లు కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్కి మనకు సమన్స్ ఇస్తారు ఆ సమన్స్కి మనం అటెండ్ కాలేదనుకోండి లేదంటే అలాంటి చిన్న చిన్న పెట్టి కేసుల్లో రిఫార్మేటివ్ అనమాట. ఇది ఏంటంటే రిఫార్మేటివ్ అంటే శిక్ష విధించడం కంటే అది అతనిలో మార్పు తీసుకురావాలి అనే దాంతో ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే దాన్ని ఆ సెక్షన్ కొత్తగా దీంట్లో ఈ బిఎన్ఎస్ చట్టంలో యాడ్ చేశారు. అంటే ఈ దాని ప్రకారం ఏంటంటే 5,000 లేకపోతే 7 శిక్ష సంబంధించిన కేసులు అన్నిటి కూడా ఇంతకుముందు ఐపీసీలో ఉన్న ఆ కేసులను కూడా ఈ కమ్యూనిటీ సర్వీస్ కింద చేర్చి ఆ రకంగానే చేశారు. అయితే విధంగా మహిళలకు సంబంధించి కొన్ని సెక్షన్లని తర్వాత పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అంటే లైంగికంగా ఉపయోగించుకొని మోసం చేసిన అలాంటి సెక్షన్స్ ఇంతకుముందు ఐపీసీలో అంత స్పష్టత లేదంట. దాన్ని ఇక్కడ చేర్చి 10 కఠిన కారాగారం శిక్ష విధించే విధంగా ఆ రకంగా కొన్ని సెక్షన్స్ అనేది పెట్టారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే హిట్ అండ్ రన్ కేసు అని చెప్పని పెట్టారు. అందులో ఏంటంటే మీకు తెలుసు ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆందోళన చేశారు ఎందుకంటే చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయంట దీంట్లో. అంటే 10 వరకు కూడా జైలు శిక్ష అనేది ఆ ఇందులో ఉందంట. వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ హిట్ అండ్ రన్ దానికి సెక్షన్ మాత్రం అబియన్స్లో పెట్టారు. మిగతా సెక్షన్లన్నీ కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడ పోలీస్ అధికారులు చెప్పారు ఏంటంటే ఇదంతా కూడా గందరగోళంగా ఉంది, అసలు అమలు చేయాలంటే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ మా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్స్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ డేట్ కాబట్టి ఎవరు కూడా చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయమన్నారు కాబట్టి మేము అందరం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చేయాల్సిన పరిస్థితి ఏర్పడి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సిన ప్రధానంగా పోలీసు అధికారులకు దీని మీద అవగాహన అనేది చాలా అవసరం. ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టాలి, ఏది ఐపీసీ అనగానే పలానా సెక్షన్ 304 లేదా 302 మర్డర్ కేసు అనగానే అట్లా ఆ కేసెస్ 120 అనగానే మనకి చీటింగ్ కేసు కింద అలా వస్తాయి. ఇందులో ఉన్న సెక్షన్స్ ఏంటనేది ఆ అవగాహన చేసుకుని వాళ్ళు కనుక పోలీస్ కేసులు పెట్టుకోవాల్సి ఉంది. మనం కూడా అంటే పబ్లిక్ కూడా ఎవరైతే మరి ఇలాంటి వాటికి చిన్న చిన్న నేరాల్లో ఇల్లుకున్న వాళ్ళు కూడా వారికి ఒక అవగాహన అనేది ముందు ఉంటే దాన్ని బట్టి మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, న్యాయ వ్యవస్థ కూడా పోలీస్ పరంగా కూడా న్యాయ వ్యవస్థ కూడా దీనికి మీద అవగాహన అనేది అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ కొంతకాలం నుంచి అవగాహన కల్పిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మీరందరూ కూడా దీనికి అవగాహన కల్పించండి అని మొత్తం మీద ఈ 3 చట్టాలు అనేది బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అనేది అమల్లోకి వచ్చింది. నందు అలాగే సురేష్ గారు మరి వ్యతిరేకత వ్యక్తం అవడానికి కారణం ఏంటి, ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏంటంటారు ఈ విషయంలో? నందు అంటే ఇందులో ఏంటంటే సెక్షన్స్ కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు మీకు ఐపీసీ ఉంది, ఐపీసీలో ఇంతకుముందు సెక్షన్స్ దాదాపు 358 లేదా 511 ప్రొవిజన్స్ ఉన్నాయంట ఐపీసీలో. దాన్ని ఆ ప్రొవిజన్స్ని ఇప్పుడు 358కి కుదించారు. అదేవిధంగా కొత్తగా 19 యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటమే కదా. కొత్తగా మనకు ఇందులో వచ్చేది ఏంది మనం అంటాం కదా కొత్త సీసాల పాత సారా అన్నట్టుగా ఆ సెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ అయ్యే అడాప్ట్ చేసుకొని ఇందులో పెట్టేసి మనం ఏదో బిఎన్ఎస్ అని లేకపోతే ఇదాన్ని పెట్టడంలో దీనివల్ల గందరగోళమే కదా అనేది విపక్షాల వాదన. కానీ ఆల్రెడీ చట్టం అయింది కాబట్టి పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు చేసిన దీని అమలుకే అవగాహన చేసుకోవడం ప్రతి పౌరుడికి కూడా ప్రతి వాడికి కూడా మనకు ముందున్న కర్తవ్యం. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.